ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బలవంత మత మార్పిళ్లు అడ్డుకునేలాగా అధికారులు చర్యలు తీసుకోండి అని నిన్న ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది నిన్న. సెక్రటేరియట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ ఆఫీస్లో ఈ మీటింగ్లో అధికారులను ఉద్దేశించి హిందూ ధర్మం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 10,000 రూపాయలతో పనిచేస్తున్నటువంటి పూజారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి వాళ్ళ శాలరీ ఇక నుంచి నెలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. 10,000 రూపాయలతో గుడిలో పూజారులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు 5,000 రూపాయల శాలరీ ఇచ్చారు, పెంచారు 15,000 రూపాయల శాలరీ. సంతోషం. అలాగే వేద విద్యను అభ్యసిస్తున్నటువంటి పురోహితుల బిడ్డలకి నెలకి 3,000 రూపాయలు సహాయం కొరకు అందిస్తాం వృత్తిగా అని అన్నారు. చాలా సంతోషం. ధూప ద్వీప నైవేద్య పథకానికి ఎప్పటి వరకు నెలకు 5,000 మాత్రమే ఇస్తున్నారు, ఇక నుండి మేము 10,000 ఇస్తామని చెప్పి ఇంకొక 5,000 పెంచారు. చాలా సంతోషం. పూజారులకి శాలరీ పెంచారు, వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు వృత్తినిచ్చారు, గుడిలో జరిగే పూజల కోసం 5,000 రూపాయలు పెంచారు. హిందుత్వం మీద మీకున్నటువంటి అభిమానం అది, చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటూ దేవాలయాల్లో ఆధ్యాత్మికత పవిత్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మలినం కాకూడదు, బలవంతపు మత మార్పిళ్లను ఎక్కడికక్కడ అడ్డుకోండి అని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. బలవంతపు మత మార్పిడి అని మీరు ఉపయోగించినటువంటి ఆ పదాన్ని ఎవరి కోసం ఉపయోగించారు? మీ దృష్టిలో హిందువులు బలవంత మత మార్పిడి చేసేవాళ్ళు కాదు, మరి ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ముస్లిం సహోదరుల గురించి మాట్లాడుతున్నారే. ముస్లిం సహోదరులు బై బర్త్ ముస్లిమ్స్ గానే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా మత ప్రచారం చేయరు అని మీరే ఒక సందర్భంలో సెలవిచ్చారు. మరి ఎవరి గురించి మాట్లాడారు? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా చూసారా బలవంతంగా ఒక వ్యక్తిని మతం మార్చడం? మీరు ఎప్పుడైనా చూసారా? నారా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, దాదాపు 70 సంవత్సరాల దగ్గరే ఉండుంటాయి మీకు, 70-75 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు మీ వయసులో అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇన్నేళ్ల మీ అనుభవంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఇంత మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా క్రైస్తవులు బలవంతంగా బెదిరించి లేకపోతే ప్రలోభ పెట్టి హిందువులను క్రైస్తవ్యంలోనికి తీసుకొని రావడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అది అసలు జరిగే పనేనా? మరి మీరు బలవంత మత మార్పిడి అని ఎందుకు మాట్లాడుతున్నారు? బలవంతంగా మత మార్పిడి చేయడం మీరు చూసారా? కానీ బలవంతంగా మత మార్పిడి జరిగినట్లుగా పోలీస్ అధికారులు ఎవరైనా మీతో చెప్పారా? బలవంత మత మార్పిడి అనే పదాన్ని మీరు పదే పదే ఎందుకు ఉపయోగిస్తున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పాస్టర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తానని ఆయన అంటే, పాస్టర్లకు మీరు గౌరవ వేతనం ఎలా ఇస్తారు అని మాట్లాడారు. మరి మీరు పూజారులకి 10,000 రూపాయలు ఉన్నటువంటి శాలరీని 15,000 రూపాయలుగా చేశారు. ఇప్పుడు ఎవడు మాట్లాడ్డా అలాగా? ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఎవరు కూడా మీలాగా కుట్రపూరితమైనటువంటి వెన్నుపోటు పొడిచేటువంటి విద్వేషాలు పెంచేటువంటి రాజకీయాన్ని చేయలేరు. చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఈ మాటలు కేవలం క్రైస్తవులను ఉద్దేశించే మాట్లాడాడు, ఇది అందరికీ తెలుసు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పాస్టర్స్ ఈ విషయం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి. క్రిస్టియన్ వారియర్స్, క్రైస్తవ యోధులు ఏం చేస్తున్నారో, మరి ఏ పాస్టర్ మీద బురద జల్లే పనిలో ఉన్నారో, ఏ పాస్టర్ గారికి సంబంధించిన రహస్యాలు బయటపెట్టే పనిలో ఉన్నారో,
ఏ పాస్టర్ గారిని ప్రజలందరి మధ్య దిగజార్చే పనిలో ఉన్నారో, ఏ పాస్టర్ గారిని నాశనం చేసే పనిలో ఉన్నారో, వారియస్ టీమ్ అంతా ఏ పనిలో బిజీగా ఉందో మరి. చంద్రబాబు నాయుడు బలవంత మత మార్పిళ్ళు ఆపండి అని చెప్పి ప్రభుత్వ అధికారులకు ఆజ్ఞాపించాడు. అసలు వాస్తవంగా బలవంత మత మార్పిడి అనేది పూర్తిగా అవాస్తవమైనటువంటి పదం, అది ఎక్కడా జరగదు. ఈ విషయం అందరికీ తెలుసు. చిన్నపిల్లలను కూడా బలవంతంగా పాలు తాగించలేము, బలవంతంగా స్కూల్కు పంపలేము, బలవంతంగా కాపురానికి పంపలేము, బలవంతంగా ఒక పనికి పంపలేము, బలవంతంగా అన్నం తినిపించలేము. అలాంటిది ఒక వ్యక్తిని బలవంతంగా భయపెట్టి చంపుతానని చెప్పో, లేకపోతే డబ్బులు ఇచ్చో, ఒక మతాన్ని వదిలిపెట్టి ఇంకో మతంలోనికి తీసుకొని వచ్చే వాళ్ళని అరికట్టాలంట. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా అట్లాంటి మత మార్పిళ్ళను చూసారా? ఎంత ఎంత ద్వేషం క్రైస్తవుల మీద చంద్రబాబు నాయుడికి, ఎంత అసహ్యం క్రైస్తవులంటే. అంటే ఆయన దృష్టిలో నాకు తెలిసి ఇంతకుముందు కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా, మాలమాదిగా పుట్టాలని ఎవడు కోరుకుంటాడు, దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు, వీలుంటే అందరు రాజులుగానే పుట్టాలనుకుంటారు అని. దళితులంటే అంత చిన్నచూపు ఆయనకి. క్రైస్తవులంటే ఎవరు మరి? ఆయన దృష్టిలో క్రైస్తవులంటే దళితులే. అంటే అంట్రాని వారుగా బ్రతికేవారు, ఊరవతల బ్రతుకుతున్నవారు, కులపరంగా ఏ విధమైనటువంటి విలువ లేని వారు, చదువుకు దూరంగా, గుడికి దూరంగా, బడికి దూరంగా బ్రతికిన వారు. ఇలాంటి వాళ్ళు నమ్ముకున్న దేవుడు కూడా ఒక దేవుడేనా? అసలు మన మనుషులుగానే లెక్కారు చంద్రబాబు నాయుడు గారు. దళితుల్ని అసలు మనుషులుగానే లెక్కాడు చంద్రబాబు నాయుడు. మాలలన్నా మాదిగలన్నా ఆయనకి పేడ పురుగుల కంటే హేనంగా కనపడతారు. వాస్తవం అది. ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడే దానికి నిదర్శనం. అలాంటిది వీళ్ళు నమ్మే దేవుడు ఒక దేవుడు. మా దేవుడిని నమ్మడానికి వీలు లేదు, లేకపోతే మా దేవుడి దగ్గరికి రావడానికి వీలు లేదు. మా గుడికి రావద్రానైనా మైలబడతారు మా దేవుళ్ళు, మా బడికి రావద్రానైనా మైలబడతాయి మా బళ్ళు, మా ఊర్లోనికి రావద్రా మైలబడతాయి మా ఊర్లు, మా ఇళ్లలోనికి రావద్రా మైలబడతాయి మా ఇళ్ళు, మమ్మల్ని ముట్టుకోవద్రానైనా మేము మైలుపడిపోతాం, మూతికి ముంత ముడి చుట్టూ తాటా కట్టుకుని తిరగండి రా అని చెప్పిన వీళ్ళు ఈ అంతరాని వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఒక దేవుడు. వాళ్ళదొక భక్తి, వాళ్ళదొక ప్రార్థన మందిరం, వాళ్ళదొక ఆధ్యాత్మికత, వాళ్ళదొక విశ్వాసమా? దేనికి పనికిరాని వాళ్ళు వీళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు వీళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు అని అహంభావం కాదా? ఇది అహంకారం కాదా? ఒకసారి క్రైస్తవులు ఆలోచించండి, తెలుగుదేశం పార్టీ జెండాలు మోస్తున్నటువంటి క్రైస్తవ సహోదరులు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం మాట్లాడినా కొంతమంది తెలుగుదేశం పాస్టర్లకు కోపం రాదు. బలవంత మత మార్పులను ఆపండి, బలవంత మత మార్పులను అడ్డుకోండి అని చెప్పి కేవలం క్రైస్తవ సువార్త గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు అన్నాడు కదా, హిందువులు భయపడితే హిందువులుగా ఉన్నారు, ముస్లింలు భయపడితే ముస్లింలుగా ఉన్నారు, క్రైస్తవులు మాత్రం ప్రతిరోజు మతం మార్చుకుంటూ పెరుగుతూ ఉన్నారు, వీళ్ళు దేవాలయాల దగ్గరకు వస్తున్నారు, గుడుల దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకొని మతం మారుస్తున్నారు అని చెప్పి మాట్లాడింది క్రైస్తవుల గురించే. ఈ విషయం తెలుగుదేశం పార్టీ జెండాను మోసే క్రైస్తవులకి తెలియదా? సంఘం ఏమైపోతే ఈ పాస్టర్లకు ఎందుకు? వాడు ఎవడో ఉంటాడు పనికి మన్నాడు. ఎప్పుడైనా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి కష్టం గురించి కానీ, క్రైస్తవులకు వచ్చిన ప్రమాదం గురించి కానీ, క్రైస్తవులు ఎదుర్కోబోతున్న ఇబ్బందుల గురించి కానీ నేను మాట్లాడితే మీరు ఎప్పుడు చూసినా అదే మాట్లాడతారా? మీరు ఎప్పుడు చూసినా అదే చెప్తారా? మీరెప్పుడు నోరు తెరిస్తే మంచి మాట్లాడరా? అరే క్రైస్తవులు నరకం అనుభవించబోతున్నటువంటి పరిస్థితుల గురించి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటే, క్రైస్తవులు ఇబ్బంది పడుతున్న విషయం సంఘం ముందుకు తీసుకొని వస్తూ ఉంటే, క్రైస్తవులు ఏడుస్తున్న సందర్భాలు చెప్తూ ఉంటే, క్రైస్తవులకు శ్రమలు తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే, భారతదేశంలో క్రైస్తవం మీద విషం కప్పుతున్న క్రీస్తు విరోధులను ఎండగడుతూ ఉంటే, తెలుగుదేశం పార్టీ జెండా మోసే పాస్టర్లు ఎందుకు గుడ్డలు తెచ్చుకుంటున్నారు? నాకు దళిక అడుగుతాను. ఊళ్ళో పెళ్లి కుక్క ఆడావుడి మళ్ళీ వీడికి ఒకటి దొరికిందంట. ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళు కడగండి వెళ్ళి, లేకపోతే చంద్రబాబు నాయుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగండి, పరలోకానికి పోతారు. సిగ్గు లేకపోతే సరే మాట్లాడడానికి. మాకే పార్టీ లేదండి, నేను కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని క్రైస్తవులకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి కూడా కడిగి వదిలిపెట్టాను. పార్టీ పార్టీనే ఎదిరించి నిలబడ్డాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యం ఉన్న ప్రతి చోట ఇది మీ చేతగానితనం అని చెప్పి మాట్లాడు, మీకు పరిపాలించే అర్హత ఉండదు అని చెప్పాం. మా వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే ఊరుకోమని చెప్పాం. నేను ఎప్పుడు కూడా నా పదవి పొద్దని, లేకపోతే పార్టీలో నాకున్నటువంటి స్థానం పొద్దని నేను ఎప్పుడు బాధపడలా భయపడలా. ముందు క్రైస్తవులండి, తెలుగుదేశం అయితే ఏంటి, కాంగ్రెస్ ఏంటి, వైఎస్ఆర్సీపీ అయితే ఏంటి, ఏ పార్టీ అయితే ఏంటి. క్రైస్తవులు జోలికి వస్తే క్రైస్తవులందరూ ఒకటి కావాలా? క్రైస్తవులు జోలికి వస్తే అన్ని జెండాలను పక్కన పడేయాలా, తగలబెట్టాలా, క్రీస్తు జెండా పట్టుకోవాలా?
క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు ఏ ప్రభుత్వం వల్లైనా సరే, ఏ ప్రతిపక్షం వల్లైనా క్రైస్తవుల మీద వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు ఏకం కావాలి. దాన్ని వదిలిపెట్టి మా చంద్రబాబు నాయుడు, మా చంద్రబాబు నాయుడు చెప్పులు పోయండి, నెత్తి మీద పెట్టుకోండి, సిగ్గు వస్తుంది మీకు. పరంతం మొత్తం ఎవరు చేస్తున్నాడు? నేను చెప్పాను ఇంతకు ముందు, ఇదే పద్ధతి కొనసాగితే ఆంధ్రాలో బలవంత మత మార్పిడి అన్న పదాన్ని చూపించి, బూచిగా చూపించి, దీన్ని ఒక భయపెట్టే పదంగా చూపించి, అందరిని భయపెట్టేలాగా బలవంతం బలవంత మత మార్పిడి అనే పదాన్ని చూపించి, వీళ్ళు మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకుని వస్తారు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదని నేను చెప్తే నా మీద పడి ఏడిశారు కొంతమంది యోధులు. మత మార్పిడి బిల్లు వస్తుందా? మత మార్పిడి బిల్లు నిజమా? మత మార్పిడి బిల్లు పేరుతో ఎందుకు భయపెడుతున్నావు? చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ దిశగా తీసుకెళ్తున్నాయి? అర్థం కావట్లేదా? ఓహో, మనకెక్కడ అర్థమైతే మనం ఎప్పుడు ఎవడి మీద పడి ఏడుద్దామా? మనం ఎప్పుడు ఎవరిని కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుదామా? పేతల్లాగా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాలంటే ఒళ్ళు ఉనుకుతూ ఉంటుంది ఒక్కొక్కడికి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళి చేసే అక్రమాల గురించి మాట్లాడాలంటే వెన్నుపూసలో వణుకొస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రిలో, ప్రధానమంత్రిలో, లేకపోతే కేంద్ర మంత్రిలో, పోలీసులో చేస్తున్నటువంటి అరాచకాల గురించి, క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి క్రియల గురించి ఖండించడానికి ఒక్కటి నోరు రాదు. అజయ్ బాబు గారి గురించి మాట్లాడినట్టు ఎగేసుకొని వచ్చేస్తారు, ఎగేసుకొని పంచలు లేపుకొని పైకి పట్టుకొని. ఎవరిపోయారు క్రైస్తవ యోధులంతా కూడా? మాట్లాడండి. ఇప్పుడు మొన్న ఏమన్నాడు పవన్ కళ్యాణ్? ఆర్ఎస్ఎస్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నేను మాట్లాడాడు. చంద్రబాబు ఏమంటున్నాడు నిన్న? బలవంత మత మార్పులను అడ్డుకోండి అని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుంది? చట్ట వ్యతిరేక బలవంత మత మార్పుడు నిరోధక బిల్లు పేరుతో, ఇదే బలవంత మత మార్పిడి, బలవంత మత మార్పిడి అని చెప్పి యోగు ఒక బిల్లును తీసుకొచ్చాడు. ఆ బిల్లు పేరుతో బైబుల్ పట్టుకొని తిరుగుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మత మార్పిడి ఫలానా పాస్టర్ చేస్తున్నాడు అని అంటే అతను అరెస్ట్ చేసి బెయిలేయకుండా జైల్లోకి పంపిస్తున్నారు. అది నిజమని తేలితే యావజ్జీవ కారాగార శిక్షను బెదిరిస్తున్నారు. 10 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఎవరు కంప్లైంట్ చేసినా తీసుకుంటామంటున్నారు. చర్చిలు మూసేస్తున్నారు. ఇళ్లలో ప్రేయర్ జరుగుతుంటే బుల్డోజర్లను పంపి ఇళ్లను కూల్చేస్తా ఉన్నారు. సువార్త అన్న పదం వినబడకుండా చేసే విధంగా చట్టాన్ని తీసుకుని వచ్చారు. దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ బలవంత మత మార్పిడి అని ఇలాగే అనుకుంటూ బిల్లులు తీసుకొచ్చారు. అది తెలియదా? అది తెలియదా క్రైస్తవ యోధులకి? నోరు తెరిచి మాట్లాడితే బొక్కలు ఎరగజేస్తారేమో జైల్లో పెట్టన్న భయం మనసులో పెట్టుకొని క్రైస్తవుల పక్షాన్ని నిలబడి కొట్లాడే నాలాంటి వాళ్ళ మీద బురద పోసుకుంటూ, నిప్పులు జల్లుకుంటూ, నాలాంటి రోజు 20 వీడియోలు 30 వీడియోలు పాటలు పాటలుగా నా గురించి చేసే పాస్టర్లందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఖండించండి, చంద్రబాబు నాయుడిని ఇప్పుడు నిలదీయండి, చంద్రబాబు నాయుడిని అడగండి ఇప్పుడు బలవంత మత మార్పిడి ఎవరు చేస్తాడు, బలవంత మత మార్పిడి ఎవరు చేయించాడు, బలవంత మత మార్పిడి పేరుతో ఆ ముసుగులో మీరు ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నారు, పోలీసులకు ఎలా ఆదేశాలు ఇస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మత స్వేచ్ఛ పరిస్థితి ఏంటి? 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని రాజ్యాంగం చెప్తుంది, మరి దాని సంగతి ఏంటి? 18 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ప్రచారం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్తుంది, దాని సంగతి ఏంటని చెప్పి అడగండి ఇప్పుడు. చేతమైతే నా మీద పడే అవేదం కాదు. ఆంధ్రాలో జరుగుతున్నటువంటి పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. త్వరలోనే ఆంధ్రాలో తప్పకుండా ఈ విషయానికి సంబంధించి పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, చట్టబద్ధంగా మనకున్నటువంటి హక్కుల గురించి ముఖ్యమంత్రి దగ్గర కాదు, ప్రధానమంత్రి దగ్గర కాదు, సుప్రీంకోర్టులోనైనా మాట్లాడతాం. రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి మనకిచ్చినటువంటి, మనకున్నటువంటి హక్కులను ముఖ్యమంత్రి అయితే బెదిరిస్తాడా? ముఖ్యమంత్రి అయితే భయపడతాడా? బ్లాక్మెయిల్ చేస్తాడా? ఎవరు భయపడాలి? చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చారు పోయారు, క్రైస్తవులను ఎవరు కూడా పీకిందేమీ లేదు. అనేక మంది జీవితాలను, త్రాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, మాంత్రికుల్ని మోసగాళ్ళని మార్చినటువంటి క్రైస్తవ బోధ దేశాన్ని బాగు చేసింది, రాష్ట్రాలను బాగు చేస్తుంది తప్ప ఎవడి కాపురాన్ని నాశనం చేయలేదు, ఎవడి జీవితాన్ని నాశనం చేయలేదు. అలాంటి క్రైస్తవుల మీద పడి ఏడిస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునే తింటుంది. ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని పంపించండి. మీ అందరికీ వందనాలు.